భార్య భర్తలు ఎలా ప్రార్థించాలి, అసలు భార్య భర్తలు ఎలా ఉండాలి, ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నాను. పేతురు రాసిన పత్రిక 3:6 శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయానికి బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ప్రార్థన చేసే స్త్రీ ఇలా ఉండాలి. ఎలా ఉందంట, శారా తన భర్త అయిన అబ్రహాముకు యజమానుడా అని పిలుచుచు. అవును, భర్త యజమానుడు భార్యకి, యజమానుడా అని పిలుచుచు అన్ని విషయాలలో భర్తకు లోబడి యోగ్యముగా బెదరక నడుచుకుందంట. యోగ్యముగా అంటే మంచి ప్రవర్తన, యోగ్యురాలుగా అన్ని విషయాలలో భర్తకు లోబడి నడుచుకుంది, లోబడి జీవించింది, లోబడి బ్రతికింది. అన్నిటిలో ఆయనకు గౌరవాన్ని చూపింది. ఇట్లా ఉండి ప్రార్థన చేస్తే వింటాడు. లోబడేదానికి బదులు ఎదురు తిరగటం, తునీకరించటం, తిట్టటం, బాధపరచటం, ఇవి చేస్తూ ప్రార్థన చేసావా, నీ ప్రార్థన దేవుడు వినడు, అది పాపం. ఈనాడు భర్తలను లెక్క చేయని స్త్రీలు అంతమంది లేరు. పేరుకు మాత్రమే భార్య భర్త అంతమంది లేరు. ఉన్నారా లేరా? యజమానుడా అని పిలుచుచు, అర్థమైందా? భార్య లోబడి ఉండటం కాదు, భర్తే ఇళ్ళకు లోబడి ఉంటాడు. ఇవాళంతా రివర్స్, అవునా కదా? అది పాపమే. భార్యను ప్రేమించమన్నాడు దేవుడు, లోబడి ఉండమని చెప్పలేదమ్మా. ప్రేమించడం వేరు, లోబడి ఉండటం వేరు. నీకు లోబడి ఉంటే నువ్వు యజమానురాలు మేము, మరి ఇక నిన్ను పిలవాలా యజమాని అని. స్త్రీలారా, భర్తలకు లోబడండి, యోగ్యముగా మంచి ప్రవర్తన కలిగి నడుచుకోండి, అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళకి ఎదురు తిరగకుండా, వాళ్ళని బాధపరచకుండా, వాళ్ళని తిట్టుకుంటా, అందరి మధ్యలో వారి కోసం చెడుగా చెప్పుకుంటా ప్రార్థన చేస్తున్నావేమో, ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావు. విరోధముగా ఉన్న వారిని క్షమించమని దేవుడు చెప్పాడు కదా. మరి నీ యజమానుడికే ఎదురు తిరిగే స్వభావం నీకుంటే భర్తకి లోబడినట మర్యాద, ఆ మర్యాద నేర్చుకోవాలి, ఆ మర్యాద నీలో ఉండాలి, అలా నువ్వు బ్రతకాలి. అలా కాని పక్షములను నువ్వు పాపం చేస్తున్నట్టు, అప్పుడు నీ ప్రార్థన వినడు. మరి పురుషులు ఎలా ఉండాలి ఇప్పుడు? ఇప్పుడు చూడండి 7 అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరాలు కలగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. ఇప్పుడు పురుషులకు ఏం చెప్పాడు? స్త్రీ బలహీనమైన ఘటమన్నాడు. స్త్రీ బలహీనమైన ఘటము గనుక మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండునట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయండి. ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా ఉండునట్లు ఆమెను సన్మానించాలి అని చెప్పాడు. సన్మానించడం అంటే ఏంటో తెలుసా? ఆమెకి గౌరవాన్ని ఇవ్వాలి. అర్థమైందా? నీ భార్య గనక ఆమెకి గౌరవాన్ని ఇవ్వాలా? అది ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చుండగా ఆమెను బాధపరిచినామని, తునీకరించినామని, తీసేసినా నువ్వు పాపం చేస్తున్నట్టే, నువ్వు పాపం చేస్తున్నట్టే. అందరి ముందు ఆమెను తునీకరించామనుకో ఆ మనసు ఎంత బాధపడుతుంది?
హల్లెలూయా. అలా చేయడానికి దేవునికి భార్యనిచ్చింది, ఆమెకి గౌరవం వచ్చేలా చూడాలను, ఆమెని గౌరవించాలను. అన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది, అన్ని విడిచిపెట్టి నీతో ఉండటానికి ఇష్టపడింది. అందుకే ఆమెను అలా చూడాలి. సన్మానించుట అంటే ఆమెని ప్రేమించుట, ఆమెకి గౌరవం పోనివ్వకూడదు. అలా నువ్వు చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు మీ ఇద్దరిలో నెమ్మది ఉంటుంది, మీ ఇద్దరిలో సమాధానం ఉంటుంది, మీ ఇద్దరిలో దేవుడు ఉంటాడు. ఇది ఓకే. మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అలా కాకుండా దానికి ఏంది గౌరవం తీసుకొచ్చేది, నేను దాన్ని గౌరవించేది ఏంది, నేను అది నేను అన్నట్టు పడాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు బ్రతకాలి. అందుకు కాదు భార్య, అప్పుడు నువ్వు పాపి అయిపోతావు దేవుని ఎదుట. గౌరవించుట, మన ఇంటికి ఎవడన్నా వస్తేనే వాడిని గౌరవిస్తాం కదా, మనం ఇంట్లో ఉన్న మన భార్యని గౌరవించలేం. నీకు అర్థమైందా? ఎవడన్నా మన ఇంటికి వస్తేనే వాడి గౌరవ మర్యాదలు ఇస్తామే, ఇంట్లో ఉన్న భార్యని గౌరవించలేడు భర్త. చీటి మాటికి దాన్ని తిట్టాలని, చీటి మాటికి దాన్ని దూషించాలని, చీటి మాటికి తన బంధువులను తిట్టాలని, బంధువుల మీద నిందలేయాలి, ఏంటి ఏంటో పౌడు పనులు ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది పురుషులు. ఇవాళ వాళ్ళతో నీకెందుకురా, నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చింది నీ భార్య, ఆమెను గౌరవించు, ఆయన ప్రేమించు, ఆమె కావలసిన ఏర్పాట్లు సదుపాయాలను చేయి. ఆమెను గౌరవించినప్పుడు ఆమె అనుకుంటే వచ్చి వీటితో ఉండటం కంటే ఎక్కడో బ్రతకటం మేలనుకుంటుంది. అప్పుడు కోర్టుకు పోవాలా, పోలీస్ స్టేషన్కి పోవాలా, 10 మందిలో కూర్చోవాలా, వాడో కూడా తిడతాడు, ఈడో కూడా తిడతాడు. సరే వాళ్ళు తిడితే తిట్టని, కానీ నీ ప్రార్థన దేవుడు వినడే. నువ్వు దేవుడికి దూరం అయిపోయావు కదా, ఆయన హస్తాల్లోంచి నువ్వు బయటకు వచ్చి ఉన్నావు కదా. భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. కనుక దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశం వేరు, ఆ ఉద్దేశాన్ని మనం జరిగించాలే. కానీ భార్య సులకనగా దొరికిందని ఆమెకు అవమానం రావడానికి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఆమెకు మర్యాద రావడానికి చూడు. ఆమెకు నీ ద్వారా గౌరవం దొరకటానికి ప్రయత్నం చేయి. ఆమె లోబడాలి, నువ్వు సన్మానించాలి. నువ్వు ఆమెను గౌరవించకపోతే ఆమె నిన్ను మనసులోంచి తీసి అవతల పడేస్తాడు. ఇక తర్వాత ఎన్ని జరుగుతాయో, పడేసిన తర్వాత నువ్వేం చేయలేవు. జాగ్రత్త. మళ్ళీ దేవుడు నీ ప్రార్థన ఏమన్నా వింటాడు, నువ్వు పాపి అయిపోయావు, నీ ప్రార్థన ఎందుకు వింటాడు? వేస్ట్. నీ బలిలో కలంకం ఉంది, నీ బలిలో పాపం ఉంది. నీ ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అంగీకరించడు. రోజు పెట్టు, రోజు తుఫానికి కొట్టకపోయినట్టు కొట్టకపోతూ ఉంటాయి ఆ ప్రార్థనలు. అట్లా చాలా కుటుంబాలు పాడైపోయినాయి, చాలామంది నేను చూశాను. వాళ్ళ ప్రార్థనలు దేవుడు అసలు వినట్లేదు కూడా. మనం దేవుని పిల్లలం కనుక ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. ఇప్పుడు ఏమర్థమని చెప్పండి. పాపం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావు, అది పాపం. ఇలా డబ్బును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు కనుక ఆ డబ్బు ప్రస్తావన నేను తీసుకొచ్చాను. వారు సొంతం కోసం ఖర్చు పెట్టుకోవటం కోసం అడుగుతారంట, అది పాపం. అది కూడా మీకు చూపించాను. అందరికి ఉపయోగపడాలయ్యా, నేను నీ సేవకు ఉపయోగపడాలి. ఇంకా అత్యధికమైనది ఆయన సేవకు ఉపయోగపడట చాలా శ్రేష్టము తెలుసా. ఎందుకంటే ఆయన పనికి ఖర్చు పెడుతున్నావు. ఆ చూసే దేవుడు నా పని కోసం ఖర్చు పెడుతున్నాడు నా కుమారుడని ఎంత సంతోషిస్తా, ఇంకెంత ఇవ్వటానికి ఇష్టపడతాడు కదా. ఆలోచించావా? అలా నువ్వు అడగాల దేవుడు కాడు. ఇంకా 10 మందికి నేను ఉపయోగపడాలయ్యా. ఆపదలో ఉన్నవాడిని నేను ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నవాడిని నేను ఆదుకోవాలి. అలా కూడా అడగాల. నేను చెప్పిందని అడగబాగండి, దేవుడు నాతో మాట్లాడాడని అడగండి. కొంతమంది అనుకుంటారు అయ్యగారు మాట్లాడి, అయ్యగారు మాట్లాడి, అయ్యగారు మాట్లాడరు, పరిశుద్ధ ఆత్ముడు చెప్తా ఉంటే మాట్లాడతారు. కనపడతాడు అయ్యగారు, కానీ అయ్యగారు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి.
అయ్యగారు చెప్పిండు నేనేం తినేదంటే పాడైపోతావు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారాలి. అది మంచి ఉద్దేశం. చెప్పండి ఎంతమందికి అర్థమైంది? చెప్పండి ఎంతమందికి అర్థం? బాగా అర్థమైందా? కొద్దిగా అర్థమైందా? బాగా అర్థమైందా? అలా ఉందామా? చెప్పండి అలా ఉందామా? అలా ఉంటే మీ దీవెన ఎవడు ఆపలేడు, ఎవరు ఆపలేరు.